శ్రీకాకుళం జిల్లా పలాసలో అధ్వాన్నంగా ఉన్న రోడ్లు. వివరాల్లోకి వెళితే పలాసలో జీజే కాలేజీ పక్కన శాసనంకి వెళ్లే రోడ్డు చాలా పెద్ద సమస్యగా మారిందని, 1947 సంవత్సరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాపన జరిగింది కానీ అప్పటికీ ఇప్పటికీ పాఠశాల ముందున్న రోడ్డు మాత్రం మారలేదు. రోడ్డు ఇవతల నుంచి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీకి చెందిందని, రోడ్డుకి మున్సిపాలిటీకి ఏ సంబంధం లేదని చేతులు ఎత్తేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలకి సుమారు 2000 మంది విద్యార్థులు, అలాగే ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సుమారు 1500 మంది స్టూడెంట్స్ ఈ రోడ్డు మీద నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి బీసీ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్, ఎస్టీ బాయ్స్ హాస్టల్ స్టూడెంట్స్, ఎస్టీ గర్ల్స్ హాస్టల్ స్టూడెంట్స్ కూడా ఈ రోడ్డు మీద నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. బ్రిలియంట్ కాన్వెంట్ స్కూల్ పిల్లలు కూడా ఈ రోడ్డు మీద నుంచే రాకపోకలు కొనసాగిస్తున్నారు. రోడ్డు మీద నుంచి సుమారు రోజుకి 7000 మంది రాకపోకలు జరుపుతున్నారు. ఈ విలువైన రోడ్డుని అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఎమ్మెల్యేలు మారుతున్నారు, ఎంపీలు మారుతున్నారు, మున్సిపాలిటీ అధికారులు మారుతున్నారు. ఎందరు మారినా రోడ్డును పట్టించుకునే నాదుడు కరువయ్యాడు. మున్సిపాలిటీ నిధులు కేటాయించండి, లేదా పంచాయతీ నిధులు కేటాయించండి, లేదా ఇలాంటి సమస్యలకు ఎంపీ నిధులు కేటాయించండి. ఈ సమస్యకి పరిష్కారం లేనప్పుడు ప్రభుత్వ అధికారులు మాకెందుకు, ఎమ్మెల్యే ఎంపీలు మాకెందుకు, అందరూ రాజీనామా చేయండి అని, లేదా మా పలాస యూత్ ప్రజల నుంచి విరాళాలు సేకరించి రోడ్లు వేయిస్తాం అని పలాస కాశీబుగ్గ యువజన సేవా సంఘం అధ్యక్షులు రాజం సురేష్ వ్యాఖ్యానించారు. ఈ సమస్య పైన పలాస కాశీబుగ్గ మున్సిపల్ చైర్పర్సన్ కోత పూర్ణ చంద్రరావు మాట్లాడుతూ, రానున్న కౌన్సిల్ మీటింగ్లో 500,000 రూపాయలు మంజూరు చేస్తున్నానని, యువత కనుక ముందుకొస్తే ఆ పని బాధ్యతలు వాళ్లకే అప్పగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాస కాశీబుగ్గ యువజన సేవా సంఘం అధ్యక్షులు రాజాం సురేష్, సభ్యులు దానయ్యరెడ్డి, శివ మహారాణా, లాక్కోజు మురళి, కోట మహేష్, డొక్కారి చిన్న, వాసు యాదవ్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. నేను మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి ఈరోజు ఈ పలాస కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన పురపాలక సంఘంగా తీర్చిదిద్దడానికి నిరంతరం అందరి సహకారంతో, పాలకవర్గం తాలూకా సహకారంతో పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగా చూసుకుంటే ఈరోజు సుమారుగా 100 కోట్ల రూపాయలతో ఈ పలాస కాశీబుగ్గ పురపాలక సంఘాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ, ప్రధానమైన కేటీ రోడ్ని కూడా అభివృద్ధి చేసుకున్నాం. ఈరోజు ఏదైతే మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మొగులుపాడు వరకు ఉన్న ఆర్ఎంబి రోడ్డు, చిన్నబడం దగ్గర నుంచి కోసంపురం వరకు ఉన్న ఆర్ఎంబి రోడ్డు చూస్తే ఆ విధంగా ఎంత ఏ విధంగా ఉందో ప్రజలందరూ గమనిస్తున్నారు. ఏదైతే మున్సిపాలిటీ లిమిట్స్లో ఉన్న కేటీ రోడ్డుని చూస్తే, ఇందిరాగాంధీ బొమ్మ దగ్గర నుంచి 3వ జంక్షన్ కాశీబుగ్గ వరకు చూసుకుంటే ఆ రోడ్డుకి ఈ రోడ్డుకి తేడా కనిపిస్తుంది. అంటే పురపాలక సంఘంలో నేను చేసిన పనితనానికి ఒక తేడా. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆర్ఎండ్బి రోడ్స్ ఏ విధంగా ఉన్నాయి, పురపాలక సంఘంలో మేము తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, మేము తీసుకుంటున్న అభివృద్ధి కానీ, పనితనం కానీ ఇది ఒక కొలమానబద్ధంగా చూడొచ్చు. ఆ విధంగా ప్రతి ఒక్క వార్డులో అభివృద్ధి చేయడం జరిగింది. ఈరోజు ప్రధాన సమస్యగా ఈ యువతంతా నా దృష్టికి ఏదైతే పలాస జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఎంఆర్ ఆఫీస్ వరకు ఉన్న రోడ్డుని నా దృష్టికి తీసుకొచ్చారో దీని మీద కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తాను. ఇంతకుముందు 23వ వార్డు పరిధిలో ఉన్న అదే రోడ్లో దాని మధ్యస్థంగా ఉన్న 500,000 రూపాయలతో ఒక సిమెంట్ రోడ్ని నిర్మించడం కూడా జరిగింది. ఈరోజు పలాస జూనియర్ కాలేజ్ దగ్గర నుంచి ఆ రోడ్డు వరకు సుమారుగా 500,000 రూపాయలు యువత ఈరోజు తీసుకొచ్చిన దాని మీద నేను స్పందించి 500,000 రూపాయలు నేను మంజూరు చేయడం జరుగుతుంది. చాలా దురదృష్టకరం. ఇంతవరకు చూసుకుంటే ఆ చివరిన ఎంఆర్ ఆఫీస్ ఉంది. రోజు ఎంఆర్ఓ గారు వెళ్తారు, ఆర్డీఓ గారు అప్పుడప్పుడు వెళ్తుంటారు, పెద్ద పెద్ద జాయింట్ కలెక్టర్స్ వెళ్తుంటారు. నిరంతరం పరిపాలన, రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన జిల్లాలో విభాగంలో ఉన్న ముఖ్య అధికారులందరూ అదే రోడ్డు పైన వెళ్తున్నప్పుడు కూడా దాని మీద ఎవరూ శ్రద్ధ చూపించారు. లేదంటే ఇది ఈ ప్రభుత్వం తాలూకా పనితనానికి నిదర్శనమని మనం అనుకోవచ్చు. అయినా
యువత ఈ సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. కనుక దీని మీద ప్రత్యేక శ్రద్ధ నేను వహించి రాబోయే మీటింగ్లో 5 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేస్తున్నాను. అలాగే కూడా యువతగానే ముందుకొస్తే వాళ్ళకే ఈ పని బాధ్యతలు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. ఆ నిర్మాణ బాధ్యతలు కూడా వాళ్ళే చేసి పూర్తి చేయవలసిందిగా కూడా యువతకి నేను, ఎందుకంటే యువత నిరుద్యోగంతో ఉందంటే దాన్ని కూడా వాళ్ళకు ఒక వృత్తిని కల్పించడానికి కూడా ఇది ఒక అవకాశంగా భావించి దీన్ని వాళ్ళు ముందుకు వచ్చి నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టవలసిందిగా వాళ్ళని నేను కోరుకుంటూ, ఇటువంటి సమస్యలు ఏవైనా నా దృష్టికి కానీ యువత తీసుకొస్తే నేను వెంటనే స్పందించి ఎక్కడైనా నా చేతిలో ఉన్నంత వరకు సహాయం చేయడానికి కానీ అభివృద్ధి చేయడానికి కానీ ఎల్లప్పుడూ నేను మున్సిపాలిటీ అభివృద్ధిని నేను నిరంతరం కోరుకొని నిరంతరం పనిచేయడానికే నేను చిత్తశుద్ధితో పనిచేస్తానని పనిచేయడానికి ఉన్నానని తెలియజేసుకుంటున్నాను.